ముఖ్యంగా బొద్దింకలు అంటే కొంతమందికి మహా చికాకు. అవి కనిపించగానే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ థాయిలాండ్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం గాయపడిన బొద్దింకకు చికిత్స చేయాలంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వినటానికి కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా ఈ వింత ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు పక్కన మనుషులు చావు బతుకుల్లో ఉంటేనే చూసి చూడనట్లుగా వెళ్లిపోతుంటారు. అటువంటిది ఓ చిన్న ప్రాణి కోసం ఆ వ్యక్తి తన పని మానుకుని మరీ దాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. థాయిలాండ్కు చెందిన ఒక వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుండగా అతనికి ఓ బొద్దింక కనిపించింది. ఆ బొద్దింకను ఎవరో పొరపాటున తొక్కేయడంతో అది కదల్లేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దాని పరిస్థితిని చూసి చలించిపోయిన ఆ వ్యక్తి వెంటనే ఆ బొద్దింకను ఓ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాడు. ఓ చిన్న ప్రాణి కోసం అంత దూరం వచ్చి దాన్ని కాపాడాలని సదరు వ్యక్తి చెప్పిన మాటలకు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బొద్దింకకు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ విషయాన్ని డాక్టర్ తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. ఓ వ్యక్తి తన వద్దకు ఓ బొద్దింకను తీసుకొచ్చాడని, అప్పుడు దాని కండిషన్ చాలా సీరియస్గా ఉందని తెలిపాడు. తాను ఆ సందర్భాన్ని జోక్గా తీసుకోకుండా ఆ బొద్దింకకు వెంటనే చికిత్స అందించానని తెలిపాడు. అయితే ఇలా బొద్దింకకు చికిత్స చేయడం తన జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పాడు. ఏదేమైనా సృష్టిలో ప్రతి ప్రాణం విలువైనదే. అతను కూడా అలాగే ఆలోచించి ఆ చిన్న ప్రాణి కోసం అంత దూరం నుండి వచ్చాడని తెలిపాడు. ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నానని ఆ డాక్టర్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద నెటిజన్లు బొద్దింకను తీసుకువచ్చిన వ్యక్తిని, దానికి చికిత్స చేసిన డాక్టర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.